Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఈ ఆరుగురిలో ఒక అతనిపై రెండేళ్ల క్రితం ఒక గంజాయి కేసు ఉంది, అది స్మోకింగ్ కేసు. ఆ ఆరుగురు మొత్తం మరణ మృతుడు, ఐదుగురు ముద్దాయిలు. ఆరుగురిని తీసుకుంటే ఈ ఆరుగురిలో ఒక వ్యక్తిపై 2 ఇయర్స్ బ్యాక్ ఒక అతను స్మోకింగ్ కేసు ఉంది. గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కాదు, ఒక స్మోకింగ్ కేసు ఉంది, 2 ఇయర్స్ బ్యాక్ ఉంది. అంటే ఇది గంజాయి మత్తులు ఏమైనా జరిగింది? ఇది 100% కాదు. ఇది వాళ్ళు ఆ ఈట్ స్ట్రీట్ ఉంటుంది విజయవాడ, అక్కడ బిర్యానీస్ అవి కొనుక్కున్నారు, ఫుడ్ ఐటమ్స్ కొనుక్కొని ఫుడ్ ఐటమ్స్ తిన్నారు. అంతే తప్పించి ఇది గంజాయి మత్తులో జరిగినది పూర్తిగా అవాస్తవం. పోలీస్ విచారణ చాలా క్షుణ్ణంగా జరిగింది. దీనిలో ఇంట్రోగేషన్ చేశాము, థరో ఇన్వెస్టిగేషన్ చేశాము. చేసిన తర్వాత అన్ని విషయాలను కన్ఫెషన్ రిపోర్ట్ రాసి న్యాయస్థానానికి ఇస్తున్నాం. సో ఇది పూర్తిగా అవాస్తవం. మేము నిబద్ధతతో చేసిన ఇన్వెస్టిగేషన్లో ఫ్యాక్ట్స్ మేము చెప్పిన తర్వాత నేరం జరిగిన వెంటనే 1-2 వర్గాల నుంచి ఇది గంజాయి మత్తులో జరిగిందని చెప్పేటము ఆశ్చర్యం కలిగించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంకా ట్విట్టర్లోనే పెట్టారు గంజాయి మత్తులోనే జరిగింది అని చెప్పేసి, దాన్ని ఏమైనా ఖండించుకున్నారా దానికి సంబంధించి? అటువంటి సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వాలి, ఇస్తే ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ తరోగా చేసేసాం. చేసేసిన తర్వాత అది అవాస్తవం అని చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ అయింది. కాబట్టి ఎవరికైనా కానీ, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పబ్లిక్ సర్వెంట్ అయినా, ఎవరైనా కానీ అవాస్తవాలను ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా, వాస్తవాలను ముందే రూఢి చేసుకోకుండా, అవాస్తవాలను తొందరపాటుగా లేదా బాధ్యతారాహిత్యంగా సోషల్ మీడియాలో కానీ లేదా ఎటువంటి ఫోరంలో కానీ అవాస్తవాలను ప్రాచుర్యం చేయడం ప్రజల్లోకి అపోహలను మనం కల్పించినట్టు అవుతుంది. బేరేజ్ వేసుకొని వాస్తవాలను చక్కగా తెలుసుకొని అప్పుడు ఎవరైనా కానీ దానిపై వ్యాఖ్యలు చేయడము మంచిది. ఎందుకంటే ప్రజలని కన్ఫ్యూజన్లోకి నెట్టకూడదు, తప్పుడు సమాచారాన్ని మనం ఎప్పుడు బయటికి పంపకూడదు. వాస్తవాలను తెలియజేసుకొని బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే సోషల్ పీస్ అండ్ హార్మోనీ అనేది మనందరి బాధ్యత. రాంగ్ ఇన్ఫర్మేషన్, పర్కలేషన్ ఆఫ్ ఫాల్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో ఏ వయలేషన్ ఆఫ్ లా. యాక్చువల్ ఈ సంఘటన స్థలమైన విజయ కాలేజ్ గ్రౌండ్ వద్దకు వెళ్ళి అక్కడ పరిశీలించి ముద్దాయిల్ని కూడా తీసుకెళ్ళి పరిశీలించినప్పుడు ఆ సంఘటన స్థలంలో వీరంతా యాక్చువల్ లైన్ ఆఫ్ అఫెన్స్ నేర అంగీకారం అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్స్, కన్ఫెషన్ చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. అక్కడితో ఆగగా పెనమలూరులోని 3 ఎస్ఐస్, అది పేర్లు అర్జున్, ఎస్ఐ గారు కూడా ఉంటే మంచిది, అట్లాగే ఉమెన్ ఎస్ఐ ఉషారాణి, అర్జున్, శేష్ కుమార్, ఉషారాణి, ఈ 3 ఎస్ఐస్ అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. 3 వెంటనే ప్రత్యేక బృందాలు ఏర్పరచుకొని తిరిగి మొత్తం అందరు ముద్దాయిల్ని పట్టుకునేదాకా వీళ్ళు నిద్రపోలేదు, ఆహారం తినలేదు. అంత వేగంగా వెళ్ళి మొత్తం ఈ హత్య చేసిన 5 ముద్దాయిలను అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళని వారి కన్ఫెషన్ రిపోర్ట్స్ డ్రాఫ్ట్ చేసి ఇంట్రోగేషన్ చేసి వారందరినీ చట్టం ముందు నిలిచిపెట్టడానికి చాలా మంచి ప్రతిభ కనపరిచారు. అందువల్ల ఈ కేసులో ఆ అడ్మిట్ చేసిన వ్యక్తుల యొక్క ఫోన్ నంబర్స్ ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు నమోదు చేశారు. ఆ ఫోన్ నంబర్స్ ద్వారా వారిని ఇమీడియట్గా పోలీస్ బృందాలు రంగంలోకి దిగి ఇద్దరిని పికప్ చేయడం జరిగింది. వాళ్ళని పికప్ చేసి వాళ్ళ యొక్క కాంప్లిసిటీ వెరిఫై చేసి వాళ్ళని ప్రశ్నిస్తే ఫస్ట్ ఇనీషియల్గా పోలీస్ వారిని కూడా మిస్గైడ్ చేస్తూ మేము పని ముగించుకొని వస్తూ ఉంటే అక్కడ ఫ్లైఓవర్ దగ్గర పడున్నాడని చెప్పి పోలీస్ వారికి కూడా తప్పుడు సమాచారం. తర్వాత ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మేమంతా బృందము, మేమంతా స్నేహితులు, మేము ఈ విధంగా ఆ రోజున ఈ ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నాము, ఈ నేపథ్యంలో జరిగిన ఇయర్ బడ్స్ గొడవలో మేము కొట్టాము అని విషయం అంతా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత బీటెక్ చదివాడు, బీటెక్ చదివి చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ ఉన్నాడు. అట్లాగే పుట్టి శ్రీధర్ 26 ఏళ్ళు, ఇతను కూడా బీటెక్ కంప్లీట్ చేశాడు. అలాగే 5వ ముద్దాయి దొంపల ప్రశాంత్, ఇతను ట్రాక్టర్ మెకానిక్గా ఉన్నాడు. ఈ 5 వ్యక్తులు, అలాగే మృతుడైన అజయ్ సాయి, వీరు 6 ఈ
విఆర్ నగర్ ప్రాంతంలోని కట్ట వద్ద వీరు గత 8-9 ఏళ్లుగా నివసిస్తూ వీరంతా కలిసి తిరుగుతూ స్నేహితులుగా ఉన్నారు. అయితే 7-8 ఇంటర్వీనింగ్ నైట్ జరిగిన సంఘటన ఏమంటే వీరందరూ ఒక చిన్న పార్టీలాగా చేసుకుందామని బిర్యానీలు ఇవన్నీ కొనుక్కొని ఆహార పదార్థాలు కొనుక్కొని ఒక స్నేహితుడి ఇంట్లో సమావేశమయ్యి అక్కడ ఈ బిర్యానీని తిని పార్టీ చేసుకున్న ప్రక్రియలో వన్ ఆఫ్ ద పర్సన్ వీళ్ళలో ఉన్న ఒకటి వద్ద ఈ తక్కువ ఫ్లైఓవర్ దగ్గర ఫిట్స్ లేదా యాక్సిడెంట్ జరిగి ఉంటుంది, మేము ఇతన్ని తీసుకొచ్చి అడ్మిట్ చేస్తున్నామని చెప్పి మిస్గైడ్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత డాక్టర్ అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 7:30 ప్రాంతంలో అజయ్ సాయి మరణించాడు. మరణించిన తర్వాత అక్కడ అక్కడ డాక్టర్ గారు అట్లాగే ఆ హాస్పిటల్ వర్గాలు ఇది యాక్సిడెంట్ లేదా కన్వల్షన్స్ అనే ఒక వీరు చెప్పిన థియరీని ముద్దాయిలు చెప్పిన థియరీని నమ్మి ఈ ఇయర్ బడ్స్ విషయమై వీరందరూ ఈ మృతుడైన అజయ్ సాయిని అనుమానించి ఇయర్ బడ్స్ ఎక్కడున్నాయని చెప్పి వారిని అడిగి ప్రశ్నించడం, అలాగే వీళ్ళందరూ కలిసి ఆ ఇయర్ బడ్స్ కోసమని చెప్పి దాడి చేసి ఇతన్ని కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఆ కొట్టిన దెబ్బలకి వాడు ఏం చేశాడంటే నేను ఆ విజయ కాలేజ్ గ్రౌండ్స్ వద్ద ఇయర్ బడ్స్ను పడేశానని చెప్పడంతో మళ్ళీ ఇయర్ బడ్స్ ఎక్కడున్నాయి చూపించమని చెప్పి మృతుడిని మోటార్ సైకిల్పై ఎక్కించుకొని ఆ విజయ కాలేజ్ గ్రౌండ్స్ వద్దకు తీసుకెళ్ళి ఆ గ్రౌండ్స్ వద్ద వెతికించాడు. అతను కొన్ని ప్రదేశాలు చూపాడు. చూపిన తర్వాత తిరిగి అక్కడ మళ్ళీ వీరు ఈ మృతుడిపై దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత మృతుడు ఆ దెబ్బలకు తప్పించుకుందామని పారిపోయి దాదాపు ఒక 200 మీటర్స్ మరిగెత్తి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ పారిపోయే ప్రయత్నంలో బాగా అలసట ఈ గస రావడంతో అక్కడ ఒక దగ్గర పడిపోవడం జరిగింది. ఇది చూసి వెంటనే ముద్దాయిలైన 5 వ్యక్తులు పారిపోయారు. 2 మాత్రం ఈ అజయ్ సాయిని ఎక్కించుకొని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కొంత టైం వాడికి కొంత సపర్యలాగా చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర ఒక 7,000 రూపీస్ తీసుకొని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. పటమటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఎర్లీ మార్నింగ్ 6:00 ప్రాంతంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత అండ్ అక్కడ అడ్మిట్ చేసే టైంలో వీళ్ళంతా తెలివిగా ఏం చెప్పారంటే జరిగిన అజయ్ సాయి చెన్నూరి అజయ్ సాయి అనే యువకుడి హత్య విషయంలో ఆ కేసు దర్యాప్తు వివరాలను తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశము మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ కేసు వివరాలు చూస్తే మృతుడి పేరు చెన్నూరి అజయ్ సాయి, వయసు 22 ఇయర్స్. ఈ హత్య యొక్క నేపథ్యం చూసినట్లయితే వీరందరూ మొత్తం ఈ 6 ఒక బృందంగా గత 8 సంవత్సరాలుగా వీళ్ళు స్నేహితులుగా ఉంటున్నారు. ముద్దాయిల వివరాలు చూస్తే ఒకటి బొమ్మిడి మణికంఠ అలియాస్ స్వామి 23 ఏళ్ళు. ఇతను 6 వరకు చదివి డిస్కంటిన్యూ చేసి ఈ బెలూన్ డెకరేషన్ వృత్తిగా ఉన్నాడు. అలాగే కగ్గసాయి నాగార్జున ఇతను 22 9th డిస్కంటిన్యూ అయ్యి పెయింటర్గా ఉన్నాడు. అట్లాగే ప్రకటిస్తున్నాము 3 SIs సైటేషన్స్ తీసుకొని వారికి రివార్డు ఇస్తాము. అట్లాగే ఈ 5 ముద్దాయిలు వీరి 5 4 పెనలూరు ప్రాంతం వాళ్ళు, ఒకతను మాత్రం పట్టమట ప్రాంతం వాడు. ఈ 5 తక్షణం రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. ఈరోజు షీట్స్ ఓపెన్ చేసి ఇకపై ఎవ్రీ ఫ్రీక్వెంట్గా వీరిపై నిఘా ఉంటుంది, వీరి యాక్టివిటీస్పై నిఘా ఉంటుంది, వీరిని పరిశీలించి వీరికి సన్మార్గంలో పెట్టడానికి తదుపరి కూడా వీరు ఎక్కడ ఇటువంటి చర్యలు ఇటువంటి నేర ప్రవృత్తి కలిగిన చర్యలు చేయకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. ఈ కేసులో వితిన్ 1.5 డే 1 డేలోనే మా సబ్ ఇన్స్పెక్టర్స్ అట్లాగే పెనలూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది చాలా అద్భుతమైన ప్రతిభ కనపరిచినందుకు వారందరినీ అభినందిస్తున్నాను. ముఖ్యంగా మీ సబ్ డివిజన్కి వచ్చిన కొత్త డిఎస్పీ గారు జయసూర్య గారు ఈరోజు మీతో ఉన్నారు. కొత్త డిఎస్పీ గారు వచ్చిన వెంటనే నిబద్ధతతో చేసిన ఇన్వెస్టిగేషన్లో ఫ్యాక్ట్స్ మేము చెప్పిన తర్వాత నేరం జరిగిన వెంటనే 1-2 వర్గాల నుంచి ఇది గంజాయి మత్తులో జరిగిందని చెప్పేయటం ఆశ్చర్యం కలిగించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంకా ట్విట్టర్లోనే పెట్టారు గంజాయి మత్తులో జరిగింది అని చెప్పేసి, దాన్ని ఏమైనా ఖండించి తెచ్చుకున్నారా దానికి సంబంధించి? అటువంటి సాక్ష్యాధారాలు ఏమన్నా ఉంటే మాకు ఇవ్వాలి.
ఇస్తే ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ తరువాత చేసేసాం. చేసేసిన తర్వాత అది అవాస్తవమని చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ అయింది. కాబట్టి ఎవరికైనా కానీ, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పబ్లిక్ సర్వెంట్ అయినా, ఎవరైనా కానీ అవాస్తవాలను ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా, వాస్తవాలను ముందే రూఢి చేసుకోకుండా, అవాస్తవాలను తొందరపాటుగా లేదా బాధ్యత రాహిత్యంగా సోషల్ మీడియాలో కానీ లేదా ఎటువంటి ఫోరంలో కానీ అవాస్తవాలను వాస్తవంగా కృష్ణా డిస్ట్రిక్ట్, నేను మొన్న కూడా గౌరవ సిపి గారితో కలిసి మేము మీతో మీడియా మిత్రులందరికీ చెప్పాం, కృష్ణా డిస్ట్రిక్ట్లో ఈ రోజున 61 మంది ఈ అనుమానితులు, పెడ్లర్స్ అందరూ జైల్స్లో ఉన్నారు, మల్టిపుల్ కేసెస్లో రిమాండ్లో ఉన్నారు, పీడియాక్స్ నమోదు చేస్తూ ఉన్నాం. వాస్తవంగా పూర్తిగా కంట్రోల్లో ఉన్నది సిచ్యువేషన్, పూర్తిగా కంట్రోల్లో ఉన్నది. అది అటువంటి ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు, ఇంకా ఒక ముద్ద, అసలు వాస్తవంగా ఆ ఆరోపణలు చేసే టైంకి ముద్దాయిలు కూడా దొరకలేమా? ఆ ఆరోపణలు చేసిన 7-8 గంటలకి పోలీస్ బృందాలు ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కానీ మాకంటే ముందు, అసలు కనీసం నేరం జరిగిందనకంటే ముందు ఒక అభిప్రాయాన్ని సాక్ష్యాధారాలు లేకుండా ప్రాచుర్యం చేసేస్తే ఎంతవరకు అది సమంజసం, న్యాయం? కాబట్టి ఎవరి మందికి మేము కోరుకునేది ఏంటంటే, కేసెస్ ఛాలెంజింగ్ కేసెస్ ఎదురైతే 2 కేసెస్ని ఇట్టే వితిన్ లెస్ దాన్ 1 డేలో వీటిని సాల్వ్ చేసినందుకు డిఎస్పీ గారిని కూడా అభినందిస్తున్నాను. సో ఈ కేసు ఛాలెంజ్గా తీసుకొని, కృష్ణా డిస్ట్రిక్ట్ పోలీస్ వారు ఛాలెంజ్గా తీసుకొని నిందితులందరినీ అరెస్ట్ చేసి అందరినీ న్యాయస్థానం ముందు ప్రవేశపెడుతున్నాం. వీరందరిపై రౌడీ షీట్స్ తెరుస్తున్నాం. వీరిని ఇకపై గమనిస్తూ ఉంటాము. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఇటువంటి వాటిపై సహించేది లేదు. కఠిన వైఖరి అవలంబిస్తాం. థ్యాంక్ యూ. ఒక ముద్దాయి 6 గురు. ఈ 6 గురిలో ఒక అతనిపై 2 ఏళ్ల క్రితం ఒక గంజాయి కేసు ఉంది. అది స్మోకింగ్ కేసు. ఆ 6 గురు మొత్తం మరణం, మృతుడు, 5 ముద్దాయిలు, 6 గురిని తీసుకుంటే ఈ 6 గురిలో ఒక వ్యక్తిపై 2 ఇయర్స్ బ్యాక్ ఒక అతను స్మోకింగ్ కేసు ఉంది. గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కాదు, ఒక స్మోకింగ్ కేసు ఉంది, 2 ఇయర్స్ బ్యాక్ ఉంది. అంటే ఇది గంజాయి ఏమన్నా జరిగింది? ఇది 100% కాదు. ఇది వాళ్ళు ఆ ఈట్ స్ట్రీట్ ఉంటుంది కదా విజయవాడ, అక్కడ బిర్యానీస్ అవి కొనుక్కున్నారు, ఫుడ్ ఐటమ్స్ కొనుక్కొని ఫుడ్ ఐటమ్స్ తిన్నారు, అంతే తప్పించి ఇది గంజాయి మత్తులో జరిగినది పూర్తిగా అవాస్తవం. ఆ పోలీస్ విచారణ చాలా క్షుణ్ణంగా జరిగింది. దీనిలో ఇంట్రోగేషన్ చేశాము, థరో ఇన్వెస్టిగేషన్ చేశాము. చేసిన తర్వాత అన్ని విషయాలను కన్ఫెషన్ రిపోర్ట్ రాసి న్యాయస్థానానికి ఇస్తున్నాం. సో ఇది పూర్తిగా అవాస్తవం. జీవన్ కుమార్ డిసీజ్డ్ మరణించిన సంఘటనపై వివరాలను కూడా మీడియా మిత్రులకు తెలియజేద్దాము. ఏమైందంటే, జీవన్ కుమార్ స్థానికంగా ఉన్న ఒక విజయవాడ కొత్తపేటలోని పొట్టు శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను తల్లిదండ్రులు పెళ్ళంగూరు ప్రాంతంలో నివసిస్తున్నారు. ఏమైందంటే, 9:05 సాయంత్రం బ్యాక్గ్రౌండ్ చెప్తా ఫస్ట్. రైట్, ఓకే. ఇతను కొంత చదువుకుంటూ పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీయే కాక కొన్ని కొన్ని డ్రింకింగ్, మద్యం సేవించడం లాంటి అలవాట్లకు అలవాటయ్యి ఆ రోజున 8వ తారీఖున అక్కడే ఉన్న రాజమండ్రి సాయి, వాళ్ళ ఫ్రెండ్ రాజమండ్రి సాయి యొక్క స్కూటీ వెహికల్ను తీసుకొని, నాకు కొంత పని ఉంది, నీ మోటార్ సైకిల్ ఇవ్వని చెప్పి తీసుకున్నాడు. తీసుకొని స్కూటీ వేసుకొని బయలుదేరాడు. దానికంటే ముందు ఈవినింగ్ పూట తనకి చెందిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 1 డే ఏమన్నాడు, 9:09 సాయంత్రం ఫాదర్తో గొడవపడి వెళ్ళిపోయిన తర్వాత, ఐ థింక్ దిస్ ఈజ్ మై లాస్ట్ డే అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ తన ఖాతాలో ఐ థింక్ దిస్ ఈజ్ మై లాస్ట్ డే, ఇదే చివరి రోజు అని ఒక పోస్ట్ చేస్తే, ఒక స్నేహితుడు దానిని కొంత ప్రశ్నించినప్పుడు, నువ్వే చూస్తావు ఈరోజు రాత్రి అని మళ్ళీ తిరిగి కామెంట్ చేశాడు. చేసిన తర్వాత బర్త్డే పార్టీ అయిపోయింది, 12:30 బర్త్డే పార్టీ నుంచి బయలుదేరాడు. బయలుదేరి అక్కడి నుంచి తను యనమలకుదురు దగ్గర ఉన్న, నియరెస్ట్గా ఉన్న ఒక పెట్రోల్ బంక్కి వచ్చాడు. సింగిల్ డ్రైవింగ్లో ఒక్కడే ఆ స్కూటీపై వచ్చి పెట్రోల్ బంక్కి వచ్చి 100 రూపీస్ వర్త్ పెట్రోల్ను కొన్నాడు. లూజ్ బాటిల్ కొన్నాడు, ఒక బాటిల్లో పెట్రోల్ను కొనుక్కొని 100 రూపీస్ ఫోన్పే ద్వారా తన ఫోన్ నుంచి పెట్రోల్ బంకులో పేమెంట్ కూడా చేశాడు. చేసిన తర్వాత ఆ పెట్రోల్ బాటిల్ను పెట్టుకొని
మోటార్ సైకిల్లో తిరిగి బయలుదేరాడు. బయలుదేరిన ఒక 40 మినిట్స్కి తిరిగి పేరెంట్స్కి ఫోన్ చేశాడు. మళ్ళీ ఈఎంఐ కట్టమని, ఆయనకి పర్సనల్ లోన్ ఉంది, ఆయన పర్సనల్ లోన్ తాలూకు ఈఎంఐ కట్టమని 12,500 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే ఆ డబ్బు ఈఎంఐ కట్టకపోగా ఆ డబ్బుని తన సొంత ఖర్చులకి తన విలాసాలకి వాడేశాడు. వాడేసిన తర్వాత ఈవినింగ్ పూట వాళ్ళ ఫాదరు అడుగుతాడు, ఏంటి ఈఎంఐ కట్టావా, రిసీప్ట్ చూపించని అడుగుతాడు. అంటే అడిగినప్పుడు ఒప్పుకొని నేను ఈఎంఐ కట్టలేదు, ఖర్చు పెట్టేశాను 12,500 అన్నప్పుడు తండ్రి బాగా కుమారుణ్ణి అడ్మానిష్ చేస్తాడు. ఓ కుమారుణ్ణి కొంత తిట్టి సన్మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతో కుమారుణ్ణి కొంచెం అరవటం జరిగింది. అప్పుడు సున్నిత స్వభావుడైన ఇతను జీవన్ ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. 8వ తారీఖు సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నేను కష్టపడి నేనే పైకి వస్తాను, నీ డబ్బులు నాకు అవసరం లేదన్నట్టుగా వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. వెళ్ళిపోయిన తర్వాత నైట్ వేరే స్నేహితుడు ఇంట్లో పడుకున్నాడు. పడుకొని 8-9 నైట్ ఇంటికి రాలేదు. 9న రోజంతా కూడా ఒకసారేమో వచ్చి వెళ్ళాడట. తర్వాత 9 సాయంత్రం వీళ్ళ ఇంట్లో వీళ్ళ స్నేహితుడైన శ్యాము పుట్టినరోజు జరిగింది. అవర్ ప్యాలెస్ హోటల్లో పుట్టినరోజు జరిగింది. ఈ శ్యామ్ పుట్టినరోజు ఈ పార్టీకి వచ్చాడు. 9:00 9:30కి పార్టీకి వచ్చాడు. పార్టీకి వచ్చిన తర్వాత రాత్రి 12 వరకు ఈ శ్యామ్ పుట్టినరోజులోనే ఉన్నాడు. తర్వాత మదర్తో మాట్లాడి ఈ విధంగా నేను మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నాను, మీ ఆశయాలకు అనుగుణంగా నేను లేను, నాన్నగారిని బాగా చూసుకోవాలని మదర్కి కొన్ని జాగ్రత్తలు చెప్పినట్టుగా మాట్లాడతాడు. మాట్లాడేసి బై బై చెప్పినట్టు చెప్పి పెట్టేస్తాడు. కుమారుడి మాటల్ని వాళ్ళు అంత సీరియస్గా తీసుకోలేదు. ఒక 2 సార్లు మిస్డ్ కాల్స్ ఇచ్చారు, ఎత్తలేకపోవడంతో వాళ్ళు అక్కడితో వదిలేశారు. అతను అక్కడి నుంచి నేర స్థలానికి వెళ్ళి అక్కడ పెట్రోల్ పోసుకొని నిర్బంధించుకొని సూసైడ్ చేసుకొని మరణించాడు. టీమ్ ఆఫ్ డాక్టర్స్తో పోస్ట్ మార్టం చేయించాము. అట్లాగే ఇన్స్పెక్టర్ కిషోర్ ఆఫీసర్స్ అందరూ అక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్ చేసినప్పుడు క్లియర్గా మెడికల్ ఒపీనియన్ కూడా సూయిసైడల్ సెల్ఫ్ ఇమ్మోలేషన్, ఆత్మహత్య చేసుకోవడానికి పెట్రోల్ కొనుక్కొని పోస్తున్నాడు. ఇది ఇనీషియల్గా అందరూ లాగానే మేము కూడా ఇది హత్య అని భావించాం. హత్య అని భావించినట్టునే ఇంకొక చెప్పాలంటే 6 అవర్స్లో 6 గంటల్లో ఈ కేసును ఛేదించారు. డిఎస్పీ గారు వచ్చి కర్నూలు స్టేషన్లో కూర్చొని 6 అంటే 6 గంటల్లో మల్టిపుల్ బృందాలని పెట్టేసి మినిట్ టు మినిట్ ఏం జరిగిందనేది దానిని కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి అద్భుతమైన ప్రతిభతో ఈ కేసులో వాస్తవాలను వెలికితీసి దీనిని స్పష్టంగా ఇది ఒక సూయిసైడ్ కేసు అని తేల్చడం జరిగింది. దీనిపై న్యాయపరంగా ఖచ్చితమైన న్యాయ సలహా తీసుకొని ఈ కేసుని లీగల్గా క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ.